సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన నిరుపేద రైతు నరసింహులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరమని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బి కొండరాములు అన్నారు. తహసీల్దార్ బలరామును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం చెల్లించాలని, ఆత్మహత్యకు కారకులైన ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆగుల సుధాకర్, కుమ్మరి పోచయ్య, సుంకరి కృష్ణయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు, స్థానిక టిఆర్ఎస్ నాయకులందరూ కూడా నరసింహులకు వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి భూమిని పట్టా పాస్బుక్లో లేకుండా, పహానదిలో లేకుండా చేసి చాలా కాలం నుండి అతన్ని వేధిస్తూ ఉంటే ఆత్మక్షోభకు గురైనటువంటి నరసింహులు నిన్నటికి మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా రైతుల పక్షపాతిని అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మరి నిన్నటికి నిన్న మరి స్వయాన కేసీఆర్ గారికి పుట్టినటువంటి ప్రాంతంలోనే రైతు ఆత్మహత్య చేసుకోవడం శోచనీయం, విడ్డూరమైనటువంటి సమస్య. సరే, మరి జరిగినటువంటి సంఘటన మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అక్కడికి వెళ్ళి నరసింహులు గారి యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుటిల నీతి బయటపడుతున్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులను అందరినీ కూడా అక్కడికక్కడికే అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఎలాంటి చర్యనని అడుగుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రతి విషయం పట్ల ప్రతి వ్యక్తిని కదిలించి తెలంగాణ ఉద్యమానికి సహాయం తీసుకున్నటువంటి కేసీఆర్ గారు, మీరు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రతిపక్షాలు గొంతులు విప్పుతూ ఉంటాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నిన్నటికి నిన్న వెళ్ళి ప్రతిపక్షాల తరఫున గొంతు విప్పడానికి వెళ్తే మీరు అరెస్ట్ చేసి వాళ్ళను లోపల పడేస్తారు. దానికి నిరసనగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం.